టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సీతంపేట మండలంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. సీతంపేట మండలంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్న క్యాంటీన్లు నడిచేవని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అవి అన్నీ నిలిపేశారు అన్నారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే సీతంపేట మండలంలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి కన్నెర అప్పలనాయుడు, బిడ్డిక దమయంతి నాయుడు, బిడ్డిక చంద్రరావు, సవరతోట ముఖలింగం, నిమ్మక నాగేశ్వరరావు, బిడ్డిక సుబ్బారావు, స్వామినాయుడు, సోడంగ పాలక రాజాబాబు, ప్రకాశం, ఆనంద్, సోను, అప్పారావు, మంగయ్య, గంగయ్య, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీతంపేట మండల ప్రజలందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సీతంపేట మండలంలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మా గిరిజన ప్రజానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేదవాళ్ళకి అన్యాయం జరుగుతోంది. దళితులు కానీ, గిరిజనులు కానీ, బీసీలు కానీ, అలాగే కర్షక కార్మిక వర్గాలు అందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, కూలీలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం కూడా నడిచేవి. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు. రద్దు చేసి పేదవాళ్ళు కడుపు కొట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. దీనికి నిరసనగా ఈరోజు సీతంపేటలో మరి అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సీతంపేట ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నా క్యాంటీన్ని సీతంపేటలో ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రెసిడెంట్